ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మునగపాడు గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కూడా ఎంతగానో కృషి చేస్తున్నారని జి కొండూరు మండలం మాజీ జడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కాజా బ్రహ్మయ్య మండిపడ్డారు. ఈ జీకొండూరు మండలం 5 గ్రామాల్లో సుమారు 600 ఎకరం కొనుగోలు చేసింది ప్రభుత్వం. రాజకీయ నాయకులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ మరి ప్రజా లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే రెవెన్యూ అధికారులే ఇన్వాల్వ్ అయ్యి దానికి ధర ప్రకటించి రైతులకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఇదేనైనా మా మాజీ ఊరిల్లు ఏమంటా అండి, ఈ పొలం ఇంత 10 లక్షలు కోటి చేయదు 45 లక్షలు ఇచ్చారంటాడు. ఇంకొక ఊరి పోయి ఏం చేశాడంటే 50 లక్షలు ఉండి కాడట ఈ పొలం 70 లక్షలు ఉంది 50 లక్షలు ఇచ్చి రైతును మోసం చేశారంటాడు. ఇది కొన్న మొత్తం 2 కోట్ల 20 లక్షల రూపాయలు అయితే దీని మీద అవినీతి 500 కోట్లు కృష్ణప్రసాద్ గారు అవినీతి జరిగిందంటాడు. ఆయన చెప్పే లెక్క ఎత్తుందంటే 600 ఎకరాల భూమి కొన్నారు, రైతులకు 200 కోట్ల రూపాయలు అకౌంట్లో వేశారు, అవినీతి 500 కోట్ల రూపాయలు జరిగింది అంటున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఈ లెక్కలో, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మట్టి తోలకంలో కూడా 20 కోట్ల రూపాయలు మట్టి తోలకం తోలేరని చెప్తాడు, 10 కోట్ల రూపాయలు సెసెక్ కొట్టారని చెప్తాడు, 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తాడు. కాదు మరి నా గ్రామంలో పద్దాకా నా మీద మా గౌరవ శాసనసభ్యుల గారి మీద కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నాడు. ఎదురుబొదురు కూర్చుని మాట్లాడుకుందాం. మన గ్రామ సచివాలయంలో గత అభివృద్ధి గురించి, ఇప్పుడు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని నేను నా గ్రామం వస్తే వెళ్ళా. వెళ్తే ఏమి మాట్లాడతల్లా, రోజు మేము ఎవరు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఇదే అవినీతి, కృష్ణప్రసాద్ గారు అవినీతి, వైఎస్ఆర్ నాయకుల అవినీతి మరేం చెప్తూ ఉంటాడు. కానీ నిన్న నేను వెళ్ళేపాటికి ఇవన్నీ వదిలేసి కడప సంస్కృతి వచ్చింది, మా మీద పోట్లాడడానికి వచ్చారు, ప్రతిపక్షం వచ్చిన కాడ అధికారపక్ష నాయకులు రావచ్చా, అధికారపక్ష నాయకులు వచ్చిన కాడ ప్రతిపక్ష నాయకులు వచ్చారు అంటే మేము వచ్చేపాటికేమో నిజం నిజంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేపాటికి నువ్వు డొల్లగా తనం బయటపడిపోయింది. మేము లేనప్పుడు మాత్రం నిజాన్ని అబద్ధాలు చిత్రీకరించి మా ఎమ్మెల్యే గారి మీద అవినీతి అనే ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నామని క్లియర్గా తేటతెల్లం అయిపోయింది.